పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష కంటి ఆపరేషన్ సేవలను త్వరితగతిన ప్రారంభించాలని సంబంధిత అధికారులకు ఆదేశం. పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ లో గ్రామీణ ఓటర్ల జాబితా రూపకల్పనపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష సమావేశం. ఓటర్లు జాబితాపై అభ్యంతరాలను ఈ నెల 21లోపు ఎంపీడీఓలకు అందజేయాలన్న జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో వాహన తనిఖీ, డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్. పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మౌలిక సౌకర్యాలు, వైద్య సేవలు బేష్ పోతే పెద్దపల్లి మాతా శిశు ఆరోగ్య కేంద్రానికే పోవాలంటున్న పేషెంట్లు. మృతుడు జంపయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి ఉదారతను చాటుకున్న తోటి పూర్వ విద్యార్థులు. ఇప్పటికీ అధికారంలో ఉన్న భ్రమలోనే ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎద్దేవా. జూలపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోఎస్ శ్రీహర్ష అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సక్రమంగా పనిచేయాలని ఆదేశం. అంగరంగ వైభవంగా కొంతంవాడ 18 ఫీట్ల మట్టి గణపతి శోభాయాత్ర, పోయిరా గణపయ్య పోయిరా అంటూ పెద్దపల్లి మినీ ట్యాంక్ బండ్లో నిమజ్జనం. పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని మైనారిటీ కళాశాలలో స్వచ్ఛతా హీ సేవ 2024 కార్యక్రమం. పెద్దపల్లి మండలంలో వన మహోత్సవంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా నాటుతున్న అవెన్యూ ప్లాంటేషన్ పనులను సందర్శించిన ఏపీఓ రమేష్ బాబు.